all the smile that ages could let you cross those stages your హైదరాబాద్. ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది అమ్మాయిలు జాయిన్కి వెళ్తూ ఉంటారు. జుట్లు విరబోసుకుని కొంతమంది, జడలు కట్టుకుని కొంతమంది మెల్లగా ఎలా అలా అబ్బాయిలను పడేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా అందరూ అలా పడిపోయిన వాళ్లే, ఒక్కడు తప్ప. నేను మెల్లగా ఎలాగోలా పడిపోవడానికి రాలేదు. మరి టాప్ ఫిగర్, సిటీలో టాప్ ఫిగర్ ని పడేయడానికి వచ్చాను. ఏ హైదరాబాద్ షహర్ మే టాప్ ఫిగర్ కో ట్రాప్ కర్నే ఆయా హూ. గోళీలు ఆడుకోవడం కోసం గ్రౌండ్ వెతికేవాడికి గోల్ఫ్ కోర్సే దొరికినట్టు, గల్లీలో గర్ల్స్ కోసం వెతికే మన గబ్బర్ సింగ్ కి గోల్డ్ ఫిష్ే దొరికింది. మనోడు పాపం చాలా రోజుల నుండే ఫాలో అవుతున్నాడు, కానీ అదేంటో, కాన్వో స్టార్ట్ చేయడానికి టాపిక్ తగలట్లేదు, ఇంట్రో ఇచ్చుకోవడానికి సిట్యువేషన్ సెట్ అవ్వట్లేదు, అట్లీస్ట్ మొహం చూపించడానికి ముహూర్తం కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మొత్తానికి వీటి టాలెంట్ బాగానే ఉంది, కానీ వీటి టైంకే టైర్ పంచర్ అయింది. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ ద సూప్ స్టోరీ ఆఫ్ ద ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ ఇన్ ద సిటీ ఆఫ్ ద హైదరాబాద్. ఇన్ని రోజులు జస్ట్ అటెంప్ట్ చేశాం, ఈ రోజు నుంచి ఖాళీ అటాక్ చేద్దాం, టోటల్ గా మన అప్రోచ్ మార్చేద్దాం. ఎలాండే, మీకు తెలిసిన బెస్ట్ అమ్మాయిలని సెలెక్ట్ చేయండి, చేసి ప్రపోజ్ చేయండి. మనం సింగిల్ గా ఉండడం నాకు సిల్లీగా ఉంది. ఈ మాత్రం ఛాన్స్ ఇస్తే చెలరేగిపోను. వన్ సెకండ్, యూ చేంజ్ ద గెటప్స్ డ్యూస్, యూ చేంజ్ ద సాంగ్ అమ్మా. Excuse, find a new place to hang this noose. String me up from atop these roofs. Got it tight so I won't get loose. Truth is, you can stop and stare. Run myself out and no one cares. Dug the trench out, shovel up out of reach somewhere. Yeah, someone pour it in. Make it a dirt dance floor again. Say your prayers and stop it out when they bring that chorus in. I bleed it out, digging deeper just to throw it away. I bleed it out, digging deeper just to throw it away. I bleed it out, digging deeper just to throw it away. అమ్మాయిని పట్టడం అంటే ఒక చిన్న ఎలక పిల్లని పట్టినట్టే. బోన్లో ఒక చిన్న చీజ్ పీస్ వేయాలి, కానీ చీజ్ పీస్ వేస్తే వర్కౌట్ అవ్వదు. అర్థం కాలే, అక్కడ ఇంకా అమ్మాయి రాలే. నేను చెప్పేది ఏంటంటే, ఇవేవో పెద్ద పెద్ద ఫైట్లు, త్యాగాలు, సాక్రిఫైస్లు చేసే వాళ్ళకేమో ఒక చిన్న థ్యాంక్స్ చెప్పేసి తన్నేస్తనే ఉన్నారు. అదే చెప్పగా ఉప్పు లేని ఉప్మాగాడు వచ్చి నాలుగు మాటలు మాట్లాడేసరికి
ఫ్లాట్ అయిపోతున్నారు. దిస్ ఇస్ ద లాజిక్. యూ కంటిన్యూ ద మ్యాజిక్. కాలేజ్లో అటెండెన్స్ వద్దు కానీ అమ్మాయిల అటెన్షన్ మాత్రం కావాలి ఎదవల్కి. ఇందాకే టెంపుల్ దగ్గర ఇచ్చేసాను, చేంజ్ లేదు. నేనేంది, నా రేంజ్ అయింది అంటున్నా చేంజ్ అయింది. కూల్ శైలు కూల్, తూ నీ అబ్బా నా పక్కకు నడవదని ఎన్నిసార్లు చెప్పినా బే, చూడు నా ఇజ్జలు మొత్తం పోతుంది. అవును నాకు ఇప్పుడే అర్థమైంది, ఇంకెప్పుడు నీతో అస్సలు నడవా. ఎక్స్క్యూజ్ మీ, నన్ను వెళ్ళనియండి. హే ప్లీజ్ ప్లీజ్, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వను కానీ ఈరోజు మాత్రం ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన. 2 మినిట్స్ డొనేట్ చేయవా ప్లీజ్. థ్యాంక్స్. అయినా ఇదేంద్రా, కాన్ఫ్లిక్ట్తో వచ్చారా కోయిన్సిడెన్స్తో వచ్చారా? కాన్ఫిడెన్స్తో వచ్చిన. విదేంద్రా భయ్, మనకు సర్కిల్ ఎక్కువైందా, దీనికి క్రేజ్ ఎక్కువైందా? నాకు కాంపిటీషన్ ఎక్కువైంది. రే, మీరు కష్టపడి ఏదో కొత్త కొత్త డైలాగులు కొట్టకండి. ఫస్ట్ ఆ అమ్మాయి ఏ సినిమాలు చూస్తుందో కనుక్కోండి, అవి వదిలేసి మిగతా సినిమా డైలాగులు దించండి. అరే మామా, ఒక పోరి వల్ల మన ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వద్దు. 1 సెకండ్. హే, నువ్వు తెలుగు మీ చూస్తావా? మహేష్ బాబు సినిమాలు ఒక్కటే చూస్తాను. పుట్టి మహేష్ బాబే అంట, ఎవ్వడి టాలెంట్ ఆడు చూపియండి. కాంపిటీషన్లు రివేజ్లు అని లోపల ఏం పెట్టుకోవద్దు. తేజస్ తిల్లక్ నగర్ తేజస్, నా కాంపిటీషన్ ఎవరు రారు, రాలేరు. ఎందుకంటే నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. అఖిలేష్ అంబర్పేట అఖిలేష్, నేను ట్రెండీ ఫాలోవర్, నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఫాలో అవుతా. పాస్ పాస్, ఇదేమన్నా బజర్ రౌండ్ అనుకుంటున్నావురా? పాస్ అంటున్నావు. సీను ఫ్రమ్ సీనిది కాలేజ్. టైం చూసి చెప్పను, టైమింగ్తో చెప్తాను. అబ్బో, ఇక నువ్వు చెప్పు. శైలు సెటిల్మెంట్ శైలు, నా పోరిని దూరం నుండి చూడాలనిపించింది అనుకో, చూసుకో. నా పోరితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయవచ్చు. అదే చెన్నవిచ్చింది కదా అని బాయ్ ఫ్రెండ్ అవ్వాలని ట్రై చేస్తే బ్రేకప్ అయిపోద్ది. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో పోలీస్కి కాల్ చేస్తా. పోలీస్ ఎక్కడ? ఇచ్చిన ముష్టి 30 నిమిషాల లంచ్ బ్రేక్లో ప్రతి లెక్చరర్ 10-10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు నో పోలీస్. ఎగ్జామ్కి 5 నిమిషాలు లేట్ వెళ్ళిన అబ్బాయిని ఆపేసి 15 నిమిషాలు లేట్ వెళ్ళిన అమ్మాయిని ఆ సార్ లోపల పంపించినప్పుడు నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా వాడి హాల్ టికెట్ చింపేసినప్పుడు నో పోలీస్. కల్తీ ఫినాయిల్ వాడి ఆరు బాయ్స్ వాష్రూమ్లు కంపు కొడుతున్నప్పుడు అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకుంటున్న ఆ కాలేజ్ అబ్బాయిలను ఓదార్చడానికి నో పోలీస్. వాళ్ళందరూ డైరెక్టర్ క్యాబిన్ కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా సస్పెండ్ చేసి ఐడి కార్డ్స్ పాతేసినప్పుడు నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని రౌండప్ చేసినప్పుడు లేస్తుందే. ఏ అన్నా, వాళ్ళది సిటీలో మీలాగే పెద్ద కాలేజే. పెద్ద కాలేజా మాలాగా? వద్దు, కాలేజ్ చరిత్ర గురించి మాట్లాడకు తేజస్. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్న మా కాలేజే, దాన్ని తిరగ రాయాలన్న మా కాలేజే. ఇంత పెద్ద డైలాగ్ చెప్పి పడేద్దామనుకున్నా అబ్బే, కౌంటర్ ఏడే మన కౌంటర్ స్ట్రైక్ ఆడినంత ఈజీ. ఇస్తా చూడు. చూడు సీను, కలర్స్ ముందు కాలేజ్ గురించి మాట్లాడడం మన కంపౌండ్లోనే లేదు. లెట్స్ టాక్ అబౌట్ లవ్. ఐ విల్ గెట్ టు ద రొమాంటిక్ ఫెయిల్ బేబే. లవ్ ఇస్ నాట్ జస్ట్ అట్రాక్షన్. Love is not just attraction. If she rejects, you know frustration. Because my feeling and her feeling addition, you three people are subtraction. Our future generation multiplication, our tatral property division. This is yesterday's night preparation. Today morning malli revision. If these girls give permission, then our love is celebration. Celebration. Chalo, let's begin the operation. Oh, oh, oh.
చిన్నప్పటి నుండి చాలా సార్లు చాలా రకాలుగా పడుతుంటాం. ఈ ఏజ్ లో పడితే బ్యాండేజ్ తో అయిపోతుంది, ఈ ఏజ్ లో పడితే తప్పమ్మా టీనేజ్ అని చెప్తే అయిపోతుంది, కానీ ఈ ఏజ్ లో పడితే అది ఖచ్చితంగా లవ్వే అయి ఉంటుంది. ఫీలింగ్స్ అన్ని ఫోల్డ్ చేసి పెట్టేసా, ఫ్లాట్ అయిపోతావు పక్కా. వన్ సెకండ్, ఆ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ అన్వాంటెడ్ ఐటమ్స్ అవసరం లేదు. I love you, 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 I love you. Hello, you! Wow! Rali poye puvani kuraga leunduke tota malini. Excuse me, my answers please. Dudes, this is Dangadra, bhai. వెదర్ బాగుంది కదా, నీ డ్రెస్ కూడా బాగుంది. హే, నువ్వు కూడా బాగున్నావు. నీ డ్రెస్ బాగుందంటే నువ్వు బాగాలేవని కాదు, అలాగే నువ్వు బాగున్నావు అంటే నీ డ్రెస్ బాగాలేదని కాదు. బాగున్నాయి, రెండు బాగున్నాయి. ప్రేక్షకులు ఎక్కువ అయ్యేసరికి నా పర్ఫార్మెన్స్ పూర్తవుతుంది. నీ నంబర్ ఇచ్చే నైట్ మెసేజ్ చేస్తా, రేపు కాల్ చేస్తా, ఎల్లుండి అవుటింగ్ ప్లాన్ చేస్తా. ఓకే, పర్లేదు ఉంచుకో. ఎక్స్క్యూజ్ మీ, మీ యా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు. వన్ మినిట్ ప్లీజ్. ఓకే, కమింగ్ టు ద మ్యాటర్, ఇది 2013 అమ్మా, ఇంకా రోజెస్ ఏంటి చీప్గా. హేయ్ సారీ రే, నాకు బేసిక్గా ఇలాంటి అస్సలు నచ్చు. యాక్చువల్గా లవ్ అంటే చిన్నప్పటి నుండి నాకు లైటే, అందుకే ఫిక్స్ అయిపోయా. డైరెక్ట్ మ్యారేజ్ బేబే, లెట్స్ టేక్ అవుట్ ది కార్ ఫ్రమ్ ది క్యారేజ్, లెట్స్ గో టు ద స్కూల్, గివ్ అవర్ సన్స్ ది క్యారేజ్. వాట్స్ ఏ బేబే. వారం రోజుల నుంచి అసలు చదువుతున్నాను భో, ఈరోజు చదువుకున్న ఇంటికి రా, లేదంటే తిండి లేదు నీకు ఇంట్లో. ఈరోజు చదువులు తక్కువ, ఆటలు ఎక్కువైనా నీకు. The king and his men stole the queen from her bed and bound her in her bones. The seas be ours and bite the powers where we will roam. All together, all
నాకు కొంచెం తిక్కుంది, కానీ దాని కొల్ల ఎక్కుంది. వెనకల అమ్మాయికి యాకుంది. కనిపించే మూడు టయోటో కార్లు ఆర్టిస్ కరోలో క్వాలిస్ అయితే ఆ కార్లో దిగిన నా పోరీని కాపాడేవాడేరా ఈ పోలీస్. నా పోరియా అదేంటి? ఎనీవేస్ థ్యాంక్స్. అంతేనా? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇదేం సినిమారా బై? హీరో డైలాగ్ అది చెప్తుంది, హీరో డైలాగ్ ఆడి చెప్తుండు. డైరెక్షన్ డిఫెక్ట్ రా బై. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వే కదా నా పోరన్నో పట్టమన్నో, మరి ఇట్లా వస్తే ఇట్లా కొడతావా? ఓ, ఈ స్కెచ్ అంతా నీదా? ఇన్ని రోజుల నుంచి ఫాలో అవుతుంటేనే అనుకున్నా. ఏ అమ్మాయిలు కనిపిస్తే వదిలిపెట్టరా? అంతేనా అన్నందుకు ఇంతనా? ఏంటి అసలు తగ్గట్లే? వీళ్ళతో పాటు నా ఇజ్జత్ కూడా పోయేస్తుంది. You're a cheat. You're a pervert. Yes. You're stupid. Yes. You're idiot. Yes. Ni buddhi chatta buddhi. Nuvu. Pawan Kalyan nundi Ram Charan varuku andaru ilanti situation face chesina valle. Vallakante appudu script addu vachindi kabatti emi cheyalekapoyaru. Ippudu naaku e addu ledu. Nenaina edo okadi cheyali. Oorukonte ilane utkarestaru. తిరిగెళ్తే వాడు నాకు లైన్ వేసాడని తెగ తిప్పేసుకుంటారు, అందరికి చెప్పేసుకుంటారు. ఆ రెండు ఆప్షన్లు క్లోజ్ అయ్యాక వచ్చే మూడు ఆప్షనే నాకు మస్తు మజా వస్తుంది. తూ అంటే తుడుచుకుని పోయే ట్రెండ్కి టాటా చెప్పేద్దాం. నేను అంత చిప్పు కనిపిస్తున్నా? ఇడ్లీలు తింటున్నా, పాటలు వింటున్నా, బోర్ కొడుతుంది. ఇలాంటి స్టేటస్లు పెడితే 100కి 100 లైకులు. దానమ్మ, మనలో ఒక్కడు మైక్రోసాఫ్ట్లో ప్లే చేయడానికి పెడితే 30 కూడా దాటవు. వెంట పడేంత మంచి అమ్మాయి అయితే వెంటపడచ్చు. చీ తూ అంటున్నా వెంటపడ్డా ఆపండి. తూ అంటే తుడుచుకొని పోయే ట్రెండ్ మారుద్దాం. ఇప్పుడు బ్యాటింగ్ బాబా, బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాం. దేవుడు అనేవాడు అప్పుడప్పుడు డిఫెక్ట్లు చేస్తుంటాడు, అందుకే కొంతమంది అబ్బాయిలు పుడుతూ ఉంటారు, వారానికి ఒక అమ్మాయి వెంట వెళ్తూ ఉంటారు. వాళ్ళు చీతూ ఉన్నా పడుతూ ఉంటారు. సో వాళ్ళు చేసిన పాపానికి వేరే అబ్బాయిలందరూ ట్యాక్స్ కడుతూ ఉంటారు. కామన్ ట్యాక్స్ కట్టేవాడు సిటిజన్ అయితే కామంతో ట్యాక్స్ కట్టేవాడిని కట్ చేయడమే మన డెసిషన్. ఇది మీకు అర్థం కాదు, నాకు తెలుసు. అర్థం కానిది అర్థం చేసుకోవడం మీ ప్రయత్నం. బల్పున్న అమ్మాయిని వెంటపడడం ఒక పనికిరాని ప్రయాణం. అలాంటి అమ్మాయిలకు ఉండకూడదు మన గుండెల్లో ప్రవేశం. అలాంటి వాళ్ళ కోసం కొంతమంది బీర్ బాటిల్సే పడుతుంది. ఎటు వెళ్తుందయ్యా మన ప్రదేశం? చియర్స్ చియర్స్. సైలెన్స్ సైలెన్స్. మనం లవ్ చేస్తాం, వాళ్ళు లవ్ చేస్తారు. మనకు లవ్ ఫీల్ అవుతుంది, వాళ్ళకు కూడా చాలాసార్లు లవ్ ఫీల్ అవుతుంది. కానీ ఒక్క అమ్మాయి అయినా తను ఇష్టపడే అబ్బాయిని మర్చిపోవడానికి గ్లాస్ పట్టిందా? ఒక అమ్మాయి కోసం ఎంతమంది అబ్బాయిలు చచ్చిపోయారు? అవేర్నెస్ ఫుడ్ చేయండి.
మన వల్ల ఒక్కడు ఒక్కడు ఆగిపోయినా మనం గెలిచినట్టు. ఒక అబ్బాయి తనంతకు తాను చంపుకునే రేంజ్కి పోయాడంటే దానికి కారణం వాడిని వాడు చంపుకోవడానికి మాత్రం కాదు, వాడిలో ఉండే చచ్చిపోని బాధను చంపుకోవడానికి. ఆ బాధని మనం చంపుదాం. ఒక్కసారి ఆలోచించు మామా, నువ్వు చనిపోయాగా నీకోసం వచ్చే వందలా మందిలో మీ అమ్మ నాన్న తమ్ముడు అన్నయ్య చెల్లి అక్క అంతెందుకు నీతో చిన్నప్పటి నుండి ఉన్న బెస్ట్ ఫ్రెండ్ గాడు గుర్తురాడు, కానీ నిన్ను తూ అని వదిలేసిన అమ్మాయి గుర్తొస్తుందా? మామా వెళ్ళిపోతున్నాను మామా. ఏమ్రో హీరో అనుకుంటున్నావా? అమ్మాయిలు వెంటే పడతా, నా ఇష్టం, బరోబర్ చీ అంటది అయినా పడతా, చెప్పు తీసుకొని కొడుతుంది అయినా పడతా. అలాంటిది ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు యాసిడ్ పోస్తా, ఏం బీక్తావు? ఏదో పోస్తా అన్నావు? పోసాడు ఇప్పుడే. నిన్న ఎక్కడో చూసానే వారు, నేను అక్కడే చూసాను. అమ్మాయిని లవ్ చేయి, ఫోర్స్ చేయకు, ఫ్లర్ట్ చేయి, ఫాలో అవ్వకు, కావాలనుకో తప్పులేదు, కకృతి పడ, సిగ్గులేదా? ఆ విధుబాయ్ ఏదో మీదయ్యా, ఇప్పుడే బండి టేకాఫ్ అయింది, ఇంకా చాలా దూరం వెళ్ళదు. ఆ విధుబాయ్ రేపా, రేపు పొద్దున, రేపు పొద్దున కొంచెం బిజీ, మధ్యాహ్నం కలుస్తా. యాక్చువల్గా రేపు పొద్దున నేను కన్ఫ్యూజ్ అయ్యారా? మరొకటి కమిట్ అయ్యారు. యాక్చువల్గా రోజు టూ మెయిన్ థింగ్స్ జర్నీ, టూ మెయిన్ థింగ్స్. నెంబర్ వన్ అంటే మీరే చూడండి, డైలాగ్ బై డైలాగ్ చూపించేంత టైం లేదమ్మా, ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించేస్తాం, ఫిల్అప్ చేసుకోండి. ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి, ఈసారి కూడా ఈ అమ్మాయితో ఇలా అడ్జస్ట్ అయిపోతాడు. ఇప్పుడు నెంబర్ టూ చూద్దాం, ఇంకా మిగతా స్టోరీ అంతా దీనిపైన ఆధారపడి ఉంటుంది. వీడి పని అంటే బాగుంది, కానీ మిగతా వాళ్ళ నలుగురు ఏమైనట్టు, వీడి కోసం మళ్ళీ వాపసు వచ్చేసే సమయంలో వాళ్ళ పరిస్థితి పగబట్టేసి పోలీసు రూపంలో ప్రత్యక్షమైంది. ఎంత
కలవల చేతవా పనికి మాల చెమట తాగుబోతు కుయ్య తిరుగుబోతు చొప్ప పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని భూమికి జానడు ఊళ్ళో కాపీరుడు చూపులకు మామూలుడు ఏమునగాడు చాలానే సరుకున్నాడు మీసం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మట్ అయిపోయాడు. అరే అరే పోలీస్ రా పోలీస్ బే పోలీస్ రా. ఏం పీకాడు అయినా కూడా చూసి చూడడం అడవండి. ఇప్పుడు జీవిస్తా చూడు. ఈవ్ టీజింగ్ ఇక్కడ ఇలాంటి ఫోటోలు దొరకవు ఇంకెక్కడ. ఇంతకి నువ్వు ఎక్కడ? స్ట్రీట్ నెంబర్ 42 నలుగురు ఉన్నారు. ఇద్దరు భారీగా ఉన్నారు, ఇద్దరు సారీ చెప్పేలా ఉన్నారు. ఆ నలుగురా ఇప్పుడే వస్తున్నా అన్నా. మనం ముగ్గురు ఉన్నాం, అక్కడ నలుగురు ఉన్నారు, ఇంకోడెలా? అక్కడ ఆల్రెడీ మన ముష్టోడు ఉన్నాడు. ఎవడాడు? మన బాస్. మై నేమ్ ఇస్ దాసు, బేసిక్ గా మన పిచ్చ మాసు. ఓ షిట్, పంచ్ డైలాగ్ పంజేలే. అరే ఇల్లేదో బాగుంది, ఏషియన్ పెయింట్స్ అంటావా? అమూల్ పెయింట్స్ మామా, కొత్తగా వచ్చింది మార్కెట్లో, తెలియదా నీకు? ఇంతకీ వాడు చూస్తుండా చూస్తుండ్రో. ఏమ్రా పోలీసు వాడు అనిపిస్తే పాస్ బట్టం కొట్టాలని తెలీదా? పోలీసా? ఏడబే. అవును ఏడబే. పోలీసా వేర్? అవును ఏడ్రా, కనిపిస్తలే నాకు. ఏమ్రా పోలీసులాగా కనిపిస్తలేనా నేను? నువ్వు పోలీసు ఏందిరా, మూసేసిన మార్గదర్శి ముందు ముష్టెత్తుకున్న గురుకాలేకున్నావు. మరి మీకోసం మైసమ్మ ఐపీఎస్ కెళ్ళి ముంబై కాని దిగి వస్తా అబ్బే. అట్లీస్ట్ దూకుడు సినిమా నుంచి మహేష్ బాబు దిగి వచ్చినా అడ్జస్ట్ అయిపోతాం. 2 మినిట్స్ వెయిట్ చేయి, 1 మినిట్ లో అలాంటోడు వస్తాడు. ఇంకెంతమంది పోలీసు వాళ్ళు వస్తారు రా బాబు? స్టార్టింగ్ లో వచ్చేవాడిది ఎంట్రీ అయితే క్లైమాక్స్ లో వచ్చేవాడిది కంట్రీ బాబాయ్. అర్థం కాలే. అర్థం అవడానికి ఇదేమన్నా 6 క్లాస్ టెక్స్ట్ బుక్? ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోవాలి. బ్యాచ్ నెంబర్ గుర్తులేదు, కానీ ఆ బ్యాచ్ అంతా వాడిని మర్చిపోరు. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నాడు అవసరమే లేదు, కానీ వాడు కొరత కోమాలకు పోతావు డౌటే లేదు. వాడితో పెట్టుకుంటే పల్స్ రేట్ పెరుగుతుంది, బీపీ హై అవుతుంది, ఎవరి లైఫ్ టైం ఏం తగ్గిపోతాయి, ఫిక్స్ అయిపో. అయ్యో బాక్స్ ఆఫీస్ ని నువ్వు చూసుకోయి, బచ్చగాలను నేను చూసుకుంటా. క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఆవుడే బాయ్తో డిస్కషన్లు ఉన్నా. నీ పోస్టర్తో పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసిన నువ్వు పర్మిషన్ ఇస్తే అందరినీ ప్లే స్టేషన్ ఆడేస్తా. మీ నీలాంటి చాలా మంది పోలీస్ కి పైసలు ఇచ్చేసినాం, వద్దంటే వార్నింగ్లు ఇచ్చేసినాం. రై ఇంకేం కావాలో ఇచ్చేయండిరా. నువ్వు పైసలు ఇచ్చిన పోలీసులు పూర్ అయి ఉండొచ్చు, వార్నింగ్ ఇచ్చిన పోలీసులు వీక్ అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు చెప్పిందంత పెద్ద జోక్ అయి ఉండొచ్చు. అలాగ్ పబ్లిక్ మీ అప్పటికి క్యాబ్ వాళ్ళతో మాలూమ్ పాష్ విత్ పాష్. ఏం రో వాల్యూమ్ పెరుగుతుంది ఎక్కువ ఎగరకు. క్యామియో వచ్చింది, నేనైతే కామెంట్లు చేయడానికి నువ్వోడు బే ఖామోష్. ఎట్లా చెప్పినా కిరాక్ చెప్పినావానా? ఏమరా షాయిలు నెత్తి బల్ల తిప్పుతావాడ తిప్పొకసారి అన్నా. అది సెటిల్మెంట్ సెట్ అవుతుందన్నా. ఏమ్రో ఈవినింగ్ ఎక్కువైతుందట అన్నా. ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుందన్నా. ఏమ్రో మజాక మెంటల్ గాడిని మర్డర్ చేపిస్తా. అవనా నీకే కాదు, ఇందాక నాకు కూడా రెస్పెక్ట్ ఇయ్యలే ఇల్లు. ఏ ఊకో బే, నీకు కూడా రెస్పెక్ట్ ఉంది, కామెడీ చేస్తున్నావు, ఇయ్యాలి రేపు. సరే సార్, ఐడి ప్రూఫ్లు ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి, మీ ఇంట్లో ఫోన్ చేసి చెప్పేసేయండి, ఒక వారం వరకు అందరు లాకప్ లేని. సార్ సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్, ఈ ఏరియాలో స్టేషనరీ షాప్ ఎక్కడ నడుతుండే సార్? బుక్ కొందామని వచ్చిన నేను. ఏ బుక్ రా?
ఆల్ ఇన్ వన్ సార్. చా అవునా ఆల్ ఇన్ వన్ ఎలే అందరిని ఒకేసారి లేసి ఉత్కేస్తాం ఎగ్జామ్ అక్కడే రాయండి సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ స్టూడెంట్ సార్ మా ఇల్లు కాకపోతే మీ ఇల్లు చేస్తామా సార్ అంకుల్ ఆపిగా వదిలేసి అంటున్నా కానీ వారం పడుతుంది అంతే అరే మేము అడుగుతూనే ఉన్నాం నువ్వు అస్సలు ఆగుతూనే లేవు ఒక్క ఫోన్ ఒకే ఒక్క ఫోన్ నీ జల్లో నువ్వే కూర్చుంటావు చేయాలా చేయాలా చేరా చేయి తీసుకో నా జల్లో నాకే కూసాలు నీ చేయి ఏంది మజాక్ చేస్తా అనుకున్నావా ఏదో పొనిలే అని ఊరుకుంటే ఫోన్ ఇగడి చెప్తావు సార్ సార్ నేను సార్ శైలు మాట్లాడుతున్నా ఆ చెప్పరా శైలు ఈసారి ఎవరు పట్టుకున్నారు ఆహా ఇన్స్పెక్టర్ పేరేంది పేరు చెప్పాడు సార్ పాష్ అంట విధు పాష్ పాషా ఇవి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ వాష్ చేస్తా ఇక ఫోన్ మాట్లాడు హలో ఏంటమ్మా విధునా నేనయ్యా డీజీపీని మాట్లాడుతున్నా ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చామా పేపర్ చదివిపోయామా అని ఉండాలి కానీ పోరోలతో ఏంది సార్ వాళ్ళ అమ్మాయిని నేర్పిస్తున్నారు సార్ అమ్మాయిని కాకపోతే వాళ్ళ అమ్మమ్మల్నా ఏడిపించేది చూసి చూడనట్టు వదిలేయాలి వద్దు సార్ అన్నంతో పాటు ఆవేశం కాదమ్మా కొంచెం ఆవకాయ కలుపుకొని తిను ఓకేనా 5 నిమిషాలు క్లియర్ చేయి వాళ్ళు మనోలే ఓకే డీజీపీ గారు పక్క గల్లీలోనే ఉన్నారు ట్రేస్ అవుట్ చేసేసా ఆవకాయ అన్నం తెస్తున్నారు డీజీపీ గారు అక్కడే ఉండండి ఈడేంది ఇలా అన్నాడే చెప్పరా బిస్కెట్లు మీ బాబు ఇస్తాడా ఏం చదువుతారా మీరు సార్ నేను శ్రీనిధి కాలేజ్లో ఈసీఎం 4th ఇయర్ సార్ 2nd ఇయర్లో నా పర్ఫార్మెన్స్ చూసి ఓ ఫాల్తుగాడు నాకు డబుల్ ప్రమోషన్ ఇస్తానన్నాడు సార్ కొంచెం కానీ నేను నో చెప్పాను సార్ సార్ నేను భారత్ కాలేజ్లో ఈసీ 4th ఇయర్ సార్ అసలు ఇది ఏంటో సార్ చదువులో పడేసరికి 4 ఏళ్ళు ఎలా గడిచిపోయో అస్సలు అర్థం అవ్వట్లేదు సార్ నువ్వు చేసింది చీటింగ్ నువ్వు చేసింది ఈటింగ్ లోపలేస్తే మినిమం ఒక సెమ్ అంతా బయటికి రారు వేసేయాలా ఏంది మామ మనిషి కోసం మన లోపలికేస్తే మన అటెండెన్స్ అంగతి ఏం కావాలి అంత వద్దు పోర్ల మ్యాటర్ నువ్వు చూసుకో పోలీసుల మ్యాటర్ నేను చూసుకుంటా ఆగు మామ ఈ ఒక్కసారికి వీడిని నేను హ్యాండిల్ చేస్తా అంతేనా నమ్ము నువ్వు కొమ్ము ఏం సార్ భయపెడుతున్నట్టు బిల్డప్ ఇచ్చి వదిలేస్తారు కదా సార్ ఎమ్రో సార్ సార్ కోపం తెచ్చుకోకండి సార్ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు వీలనా నేను అనుమానంతో అవమానం చేసి న్యాయం కాకుండా అన్యాయం చేశానని బాధపడి కింద పడి కృంగి కృషించి క్షమాపణ ఎలా చెప్పాలో కనుక్కోలేక కష్టపడి ఆ కన్ఫ్యూజన్లో కోమాకి వెళ్ళే ఛాన్స్ ఉందని డాక్టర్ ధర్మరాజు డౌట్ లేకుండా చెప్పాడు సార్ ఏం చెప్పావరా ఏం చెప్పావరా ఇంకేం చెప్పలే సార్ ఏంది ఒక్కసారి రివెంజ్ చేసి చూస్తే ఇప్పుడు చెప్పబోయేదని చెప్పా సార్ అది ఇంకా చెప్పలే నేను సరే ఇప్పుడు చెప్పు బిజినెస్ మ్యాన్లో మహేష్లో ఉండేవాడు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పోలీస్ డ్రెస్ వేసిన పవన్లా మారాడు సార్ ఈ పోరోడు ఏంది అదో పెద్ద కథ ఓనర్గాడేమో నలుపు వాడికి చాలా బలుపు వాడి కారు రంగు ఎరుపు వాడి అమ్మాయి అబ్బో అరుపు అందుకే మా రూమ్ ఇక్కడికి మార్పు ఆ రూమ్కి వచ్చాక తెలిసింది అక్కడికి ఒక పిచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండేవాడని కొమరంపూలి ఫ్లాప్ అయిందనే కారణంతో పోలీస్ అవ్వాలనే వాడి ఆశయమే కాకుండా ఈ లోకాన్ని వదిలేసిపోయాడు ఆ స్టోరీ విని ఫీల్ అవుతున్న వీడిని ఓనర్ గాడు ఓదార్పు యాత్ర చేస్తూ అవుట్ హౌస్కి మాత్రం వెళ్ళకొని ఒట్టేయించుకున్నాడు ఒకనొక రోజు ఆ ఒట్టు ఫట్టయింది అవుట్ హౌస్ డోర్ ఓపెన్ అయింది
అక్కడ ప్రకృతి పచ్చగా కాకుండా పచ్చగా పోలీసుల పోస్టర్లతో పాడైపోయింది. ఎస్కి అవుట్ హౌస్కి వెళ్ళాడు. ఎస్కే గబ్బర్ సింగ్ లా నటించాడు. ఎస్కే గబ్బర్ సింగ్ లా జీవించాడు. ఎస్కే గబ్బర్ సింగ్ పాత్ర పోషించాడు. ఆపండి. హ్యూమర్ సినిమాని హారర్ సినిమా చేసే హౌలెస్, యు డిడ్ంట్ ఈవెన్ టై యువర్ షూలెస్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ కాంప్లికేటెడ్, యు కంటిన్యూ. వినేటోడు విపి అయితే వన్ డౌట్. విపి అంటే వెరీ పూర్ డౌట్. విపి అంటే వెరీ పూరా? నేను విధి భాష అనుకున్నానే. ఎమ్రో వాల్యూమ్ పెరుగుతుంది సార్. వాల్యూమ్ పెరుగుతుందంటే విపియా? ఏం టైమింగ్ సార్, అసలు ఏంటండి నా అన్బిలీవబుల్ బాబు. అట్టి తెలివి పెగ్గు, అట్టిప్ప నూడొస్తుంది. ఇంకా చాలు సార్, వీళ్ళందరినీ పక్కకు పంపించండి. ఈసారి డీటెయిల్గా నేను చెప్తాను, నన్ను నమ్మండి. సరే వెళ్ళండి. స్పెషల్గా చెప్పాలా? చాల్, ఏంది నన్ను ఎందుకు బొమ్మంటున్నావు? అర్థం అవ్వట్లే. అర్థం అవ్వడానికి మేము ఆరో క్లాస్ టెక్స్ట్ బుక్ అనుకున్నావా? ఫ్లో వెళ్తున్నాం, ఫాలో అయిపో. అరే సీను ఇట్రా సార్. ఆ చూసాం, తీసి పెట్టు. చూస్తానుకోలేదు సార్. చీ చీ ఫెలో, 5 రూపాయలు రా అది. 5 రూపాయలకు కక్కుతి పడే వాళ్ళు కూడా ఉన్నారా మన దేశంలో? ఆహా, మనం చెప్పమంటావా? మన దేశంలో 15 లక్షల మంది ఏజ్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ 5 రూపాయలకి కక్కుడు తోడినోళ్ళే. డలారే డలా. నవ్వురా నవ్వురాకునే నవ్వు. వీడే వీడే మన విరోధి. యా, నీకు ఇంకా అర్థం కాలే, వీడన్న నిరోధి. సార్, ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ సార్. అదేంది? మరి ఇదంతా ముందే చెప్పుండొచ్చుగా. రిజెక్ట్ చేసింది ఆ నలుగురిని సార్. నేనేదో వచ్చి వాళ్ళ పరువు కాపాడిన ఫీలింగ్లో ఉన్నారు సార్. ఏమ్రా, నీ పేరేంది? శైలు. వెంకలేదో తోకుంటుంది కదా. సెటిల్మెంట్ శైలు. మరి ఆ సెటిల్మెంట్ ఏదో ఆడ్ చేస్తుంది కదా. ఇట్లా చేస్తే సెటిల్మెంట్ శైలు అంటారు, ఆన్లెక్క చేస్తే సెంటిమెంట్ శైలు అంటారు. బబ్లింగ్ కాలేజ్ నొప్పు. 1 మంత్ టైం ఇయ్యండి సార్, నా మీద ఉన్న నమ్మకంతో ఏం చెప్పినా చేస్తాను. ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటావు? అమ్మాయి చీ అన్న వెంట పడేవాళ్ళు, తూ అన్న తుడుచుకునే వాళ్ళు, బేసికల్గా లవ్ ఫెయిల్యూర్ సార్. 1 సైడ్ లవ్ ఫెయిల్యూర్ సార్. ఇలా చాలామంది ఉన్నారు సార్, దేనికి పనికి రాకుండా పోతున్నారు. అట్లీస్ట్ మన ఏరియాలో అయినా నేను తగ్గిద్దామని ట్రై చేస్తాను. మీ ఫోటోస్ అన్ని స్టేషన్కి వెళ్ళిపోయినాయి, ఇప్పటికి 3-4 పోలీసులు మీ గురించి వస్తుంటారు. గో స్ట్రైట్, టేక్ ది సెకండ్ లెఫ్ట్ అండ్ ది థర్డ్ రైట్. సార్,
తప్పు చేయని వాడు తప్పించుకున్నా తప్పులేదు సార్. ఈరోజు అదే తప్పించుకున్నారు, రేపు ఎప్పుడైనా దొరికితే? దొరకం సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో ఉండేలా, మిగతా వాళ్ళు బయట తిరగకుండా నేను చూసుకుంటా సార్. కన్విన్సింగ్గానే ఉంది కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. వర్కౌట్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. What's wrong, sir? Escape, escape, bro! Jump, Jilani! Chase them, chase them! Pakad saale ko, chodna mat! Kat jai! Sir? Tappu chayani wadu tappi chuna tappu ledu. వీళ్ళు వెళ్ళేది లవ్ ఫెయిలియర్స్ని తగ్గించడానికి, మోటివేట్ చేయడానికి. వీళ్ళు మనకు హీరోలు కాదు, సూపర్ బాయ్స్.